నమస్తే ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాసులు గెలిపించాలి. మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య. అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు దిగిన సిగ్గుచేటు. ముస్తాబాద్ మండల అఖిలపక్షం నేతలు. వేములవాడ రూరల్ మండలంలోని హనుమక్కపల్లి గ్రామంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్ షో. వేములవాడ సాయి మందిరంలో కార్తీక శోభ. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.